రాజు బంటు వీరదత్తుడు ఒక చిన్న రాజ్యానికి రాజు. ఆయనకు పొగరబోతు అని పేరు. ఒకరోజు దర్బారులో సామంతులు సన్నిహితులు ప్రజాప్రతినిధులతో చర్చిస్తూ, రాజ్యంలో అందరూ నా సేవకులే, నేను చాలా బలవంతుణ్ణి, నా అంతటివాడు ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు. ఏం చెబితే ఏం చేస్తాడనన్న భయంతో ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ ఒక వ్యక్తి, రాజా మీరు పొరబడుతున్నారు, అందరం అందరి సేవకులం అనేది తమరు గుర్తించాలి అన్నాడు. ఎవరా మాట అన్నది అని రాజు అరిచాడు. నేనే రాజా అంటూ ఒక ముసలాయన రాజు ఎదుట నిలబడ్డాడు. రాజు ఎవరు నువ్వు అన్నాడు. నేను అడుక్కునేవాణ్ణి, మా వాడలో చుక్క నీరు లేదు, మీరు దయతలిచి ఒక బావి తవ్వించండి అని అడిగాడు. రాజుకు కోపం వచ్చింది. నువ్వు అడుక్కునేవాడివి కదా అన్నాడు. కానీ నేను కూడా మీ సేవకుణ్ణే కదా స్వామి అన్నాడా ముసలివాడు. మనం ఒకరికొకరం సేవకులం కావాలంటే చీకటి పడేలోగా నిరూపిస్తానన్నాడు. రాజా నా చేతికర్ర పట్టుకో, నేను నీ పాదాలకు నమస్కరిస్తాను అన్నాడు. సరేనని కర్ర అందుకున్నాడు. ముసలివాడు రాజు పాదాలకు నమస్కరించాడు. వెంటనే కర్ర అడిగి తీసుకున్నాడు. రాజా నేనన్నది రుజువు చేశాను అన్నాడు ముసలి వ్యక్తి. రాజు ఎలా అన్నాడు. ఇప్పుడే కదా నా కర్ర పట్టుకోమనగానే అందుకుని, నేను అడగగానే నాకు ఇచ్చారు అన్నాడు ముసలి వ్యక్తి. అతని తెలివికి రాజు ఆనందించాడు. వాడలో బావులు తవ్వించి అతడిని తనకు సలహాదారునిగా నియమించాడు.